వెల్కమ్ టు మహస్ కిచెన్. టుడే స్పెషల్ ఈస్ వైట్ రైస్ తయారు చేసే విధానాన్ని చూపిబోతున్నాను. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. అందుకు కావాల్సిన పదార్థములు ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఒక పడి రైస్ని తీసుకున్నాను. అది మొత్తం క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న స్టోన్స్ని కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు నేను 2 times వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని చక్కగా 2 times వాష్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. నేను రైస్ ని చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ లో పెట్టుకుని మనకి ఈ బియ్యం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తము కాస్త ఎక్కువగా వేసుకోవాలి మనం వేసుకున్న బియ్యం కన్నా గాని. సో ఈ విధంగా మనము హై ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఈ రైస్ ఉడికేంత వరకు చూడాలి. 5 minutes అయింది, కాస్త మనకి ఉడికింది చూడండి. ఇంకాస్త మనకి పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనకి ఈ పొంగు అనేది వస్తుంది చూసారా, వాటర్ అనేది కాస్త తగ్గిపోతూ వస్తుంది. మనకి ఎక్కువసేపు మీరు అన్నం ఉడికించినట్లయితే చాలా మెత్తగా ఉంటుంది, తినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. పొడి పొడిగా ఉంటేనే చాలా మంది తినడానికి ఇష్టపడతారు రైస్ ని. సో ఈ విధంగా మనము ఒక కరెక్ట్ 5 minutes పెట్టేసి అన్నం దించేస్తే ఏం చేక మన పొడి పొడి అన్నం ఇస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మన రైస్ చక్కగా ఉడికినాయి. సో 50% ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం తొందరగా ఉంచుకున్నట్లయితే చక్కగా పొడి పొడి అన్నం అనేది రెడీ అవుతుంది. నేను అన్నం ని ముంచుకుంటున్నాను. చక్కగా మనకి కొంచెం కూడా రైస్ లో నీళ్లు లేకుండా వంచుకోవాలి, లేదంటే ముంద ముంద అయిపోతుంది మీ అన్నము. నేను చక్కగా వంచుకున్నాను రైస్ ని. చూసుకొని మనము ఎక్కడైనా ఎక్కువగా ఉండినట్లయితే చెంచాతో చక్కగా చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ కి ఏదైనా రైస్ ఉన్నా గానీ చక్కగా మనము చేసుకున్నట్లయితే ఇక మనము లో ఫ్లేమ్ లో పెట్టుకుని 10 minutes పాటు ఈ రైస్ అనేది మగ్గితే మన పొడి పొడి అన్నం అనేది రెడీ అయిపోయింది. రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా, చక్కగా మన రైస్ పొడి పొడిగా తయారైపోయింది. సో ఏం చేత నేను ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయల పప్పుని కూడా నేను యాడ్ చేసుకుని ఏం చేక తినబోతున్నాను. ఈ పచ్చిమిరపకాయల పప్పు తయారు చేసే విధానము నేను నా ఛానల్ లో నేను అప్లోడ్ చేస్తాను, వీడియోని చూడండి తయారు చేసే విధానాన్ని. సో విధంగా నేను చక్కగా టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.